సభల వాసీనులైన పెద్దల రోసయ్య గారు, ఇతర అధికార అనధికార ప్రముఖులు, మిత్రులరా, ఈనాటి సభకి అధ్యక్షత వహించడానికి నిజంగా నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో నా పరిచయం చాలా తక్కువ పరిచయం. అరుణ్ కుమార్ గారు అడిగితే గత కొద్ది కాలంగా ముఖ్యంగా నేను రిటైర్ అయిపోయిన ఈ సంవత్సరంలో అరుణ్ కుమార్ గారితో ముందు కొంత నా పరిచయం ఉంది. వారి ప్రోద్బలంతో ఒకటి రెండు కార్యక్రమాల్లో నేను పాల్గొనవలసి వచ్చింది. ఈ గత కొద్ది కాలం వారితో ఉన్న నాకు పరిచయంలో వారిలో కొన్ని లక్షణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారు అడిగితే కాదని లేకపోయాను. ఎందుకంటే రోసయ్య గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పరిచయాన్ని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. అట్లాగే అరుణ్ కుమార్ గారికి, నాది రాజశేఖర రెడ్డి గారితో చాలా పరిమితమైన పరిచయం, చాలా విచిత్రమైన పరిచయం కూడా. మొట్టమొదటిసారి నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసింది కోర్టులో 1985 సంవత్సరంలో. '84లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ప్రతిపక్షంలో ఉండగా కడప జిల్లా బస్సు రూట్ల నేషనలైజేషన్ విషయాన్ని గురించి అప్పటి రవాణా శాఖ మంత్రి మీద, మరొకరి మీద కొన్ని ఆరోపణలు చేశారు. దరిమిళ ఆ ఆరోపణలు లోకాయుక్తకి రిఫర్ అయినాయి. ఆ కేసు కండక్ట్ చేయడం కోసం నన్ను అప్పటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ గవర్నమెంట్ లీడర్గా లోకాయుక్త దగ్గర అపాయింట్ చేశారు. ఆరోపణలు చేసిన వారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు కాబట్టి వారి సాక్ష్యం చాలా ముఖ్యమైన అంశం ఆ విచారణలో. ఆ కేసులో సాక్ష్యం చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారు అప్పటి లోకాయుక్త ఆవుల సాంబసరావు గారి దగ్గర హాజరయ్యారు. గవర్నమెంట్ లీడర్గా నేను వారిని ఎగ్జామిన్ చేయవలసి వచ్చింది. అది నా మొదటి పరిచయం రాజశేఖర రెడ్డి గారితో. తర్వాత మళ్ళీ నేను వారిని వ్యక్తిగతంగా, అంటే అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళలో పేరంటాళ్ళలో చూడడం తప్పితే వ్యక్తిగతంగా వారిని నేను ఎప్పుడు కలవలేదు. 2004 ఎలక్షన్కి ఒక నెల, 2 నెలల ముందు, సరిగ్గా తారీఖు గుర్తులేదు, 2 నెలల ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసుకుని ఎలక్షన్కి సిద్ధమవుతున్న తరుణంలో, మీలో చాలామందికి పరిచయమైన తెలిసిన మిత్రుడు యార్లగడ్డి లక్ష్మీప్రసాద్ గారు పుచ్చలపల్లి సుందరయ్య గారిని గురించి ఒక పుస్తకం రాశారు. అప్పటికి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఉన్నాను. ఇట్లా పుస్తకం రాశాను. ప్రసాద్ గారు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో నేను లా చదువుకుంటున్నాయి అప్పటి నుంచి నాకు స్నేహితుడు. ఆయన అప్పుడు హిందీ ఎంఏ చదువుకుంటూ ఉండేవాడు. అప్పటి నుంచి నాకు ఆయనకి స్నేహం ఉన్నది. ఇట్లా పుస్తకం ఉన్నది, రిలీజ్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారి చేత చేయిస్తున్నాను, సభకు అధ్యక్షత వహించడానికి నీకు ఏమైనా అభ్యంతరం ఉంటుందా అని అడిగారు. అంటే నాకు పుస్తకం రిలీజ్కి నాకేం అభ్యంతరం లేదు, వస్తానని చెప్పాను. అది 2వసారి నేను రాజశేఖర రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలవటం. ఆ తర్వాత 1-2 సార్లు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అఫీషియల్గా ఒకసారి వారు హైకోర్టుకు రావడం, ఇంకొకసారి వారి తల్లిగారు కాలం చేసినప్పుడు నేను పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అయితే ఒక తెలుగువాడిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, రాజకీయాలు పరిశీలించే కుతూహలం ఉన్న పరిశీలకుడిగా,
నాకు కొన్ని అభిప్రాయాలు రాజశేఖర రెడ్డి గారి గురించి ఉండే. స్వతహాగా నేను ప్రజలతో సంబంధాలు గట్టిగా పెంచుకున్న నాయకుల్ని నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను. మొట్టమొదటిగా నేను ఆ విషయంలో గౌరవించేది గాంధీ గారిని, ఎందుకంటే ఈ దేశ ప్రజలతో ఆయన మమైకమైనంతగా ఇంకా ఏ నాయకుడు తర్వాత కాలేదన్న అభిప్రాయం. మిగతా వారందరూ ఎంత గొప్ప నాయకులైనా ఎంత ప్రజాదరణ పొందినా కూడా గాంధీ గారితో కంపేర్ చేసుకుంటే కొంత ఒక వాసి తక్కువే ఉంటుంది. ఇట్లా చాలామంది తర్వాత వచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము చూసిన తర్వాత, ప్రకాశం గారిని గురించి చెబుతారు మేము చూడలేదు, నేను చూసిన తర్వాత అంత ప్రజాదరణ వ్యక్తిగతంగా పొందిన తెలుగువారు నాకు ఇద్దరే కనిపించారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ప్రజాదరణ సంపాదించడం సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చిన ఒక విచిత్రమైన ఒక సంఘటన చెప్పాలి. ఒక మాజీ న్యాయమూర్తి గారు ఉండేవారు, అందరికీ తెలిసినవారే, జస్టిస్ పిఏ చౌదరి గారిని ఉండేవారు. వారికి నాకు వయసు రీచా చాలా తేడా ఉన్నా చాలా పరిచయం ఉండేది. 84-85 ప్రాంతాల్లో రోజు మార్నింగ్ వాక్లో ఇందిరా పార్క్లో కనిపించింది. నీకు జ్యోతిషం మీద నమ్మకం ఉందా అని అడిగారు. అంటే నాకు కొద్దిగా ఉందండి అని చెప్పాను. ఏమిటి దీని లాజిక్ ఏమిటి చెప్పు నాకు. చౌదరి గారు కొంచెం రేషనలిస్ట్, ఇటువంటి విషయాల మీద కొంచెం వారికి అనుమానాలు ఎక్కువ ఉండేవి. ఏమిటి దాని లాజిక్ ఏమిటి చెప్పు నాకు అంటే నేను అడిగాను. అంటే అప్పుడు వయసు కూడా తక్కువ, కొంచెం ఉడుకు రక్తంతో ఉండే కొంచెం పెడసరితనం ఉండేది నాకు కూడా. అంటే మీరు చాలా మేధావి, కాన్స్టిట్యూషన్లో ఆపోషణ పట్టినవారు, రాజ్యం నడపాలంటే అల్టిమేట్గా మనలో ఎంతమందికి అది అర్థమవుతుంది, రాజ్యం నడిపేవారికి, ఎన్నుకోబడ్డవారికి కానీ, అధికారులకు కానీ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారికి కానీ, రాజ్యం నడపడం అంటే ఏమిటి, రాజ్యాంగం ఏమిటి, రాజ్యాంగం ద్వారా నిర్మాణమైన చట్టం ఏమిటి, దాన్ని అమలుపరచడం ఎట్లాగూ అనేదే రాజ్యం నడపడం. మిగతావన్నీ ఏదో ఈ రోజు మనం పేపర్లో చూసేవి, ఇవి రాజకీయాల్లో దైనందిన రాజకీయాల్లో భాగం కానీ నిజంగా రాజకీయం అంటే అది. ఈ రాజ్యాంగం ఏమిటి, దీన్ని ఎలా అమరపరచాలి, రాజ్యాంగం ద్వారా నిర్మాణమైన చట్టాలు ఎలా అమరపరచాలి అనేది రాజకీయం. నేను చౌదరి గారిని అడిగాను, మీరు వారికి కాన్స్టిట్యూషన్లలో అపారమైన నాలెడ్జ్ ఉండేది, మీరు గొప్ప పండితులు, మరి మీరు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదండి, రాజ్యాంగాన్ని చదవడం కూడా పూర్తిగా రాని వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మొత్తం మీద అయ్యారు, మరి దీనికి జ్యోతిష్యం తప్పితే నాకు వేరే ఏమీ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ కనిపించడం లేదండి అంటే నవ్వి, నువ్వు చెప్పింది బాగానే ఉందయా పాయింట్ అన్నారు. పాయింట్ ఏంటంటే ఆ ప్రజాదరణ కేవలం పాండిత్యంతోనూ మరొకరితోనూ వచ్చేది కాదు, డబ్బుతోనూ. డబ్బులు అంటే రాజకీయవేత్తలు ఎక్కువగా ఉన్నారు కొంచెం కోపం రావచ్చు నా మీద. డబ్బులతో ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వచ్చు, అంతవరకు పని జరుగుతుంది. ప్రజాదరణ సంపాదించడం అనేది దాని ఒక్కదాని వల్లే జరిగే పని కాదు, అది అది చాలా విశేషం. అది ఎందుకు జరుగుతున్నది, ఏమిటి ఆ వ్యక్తుల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి అనేది దాని మీద చాలా విశ్లేషణ జరగాలి. అది వాళ్ళ సందర్భం కాదు. ఆ లక్షణం ఉండటం చేత రాజశేఖర రెడ్డి గారిని గురించి నాకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. దురదృష్టవశాత్తు వారు అకాల మరణం బాధాకరమైన విషయం. మరొక విషయం చెప్పి నేను విరమిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా రోసయ్య గారు ఉన్న సభలో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బంది. రోసయ్య గారు లాంటి చమత్కారులను నేను చాలా తక్కువ మంది చూశాను తెలుగుదేశంలో, ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం అంటే ఈ ఆంధ్ర తెలంగాణ కూడా గురించి తెలుగు మాట్లాడేది ప్రజల్లో నేను చెప్పేది. అది ఇందాక చెప్పారు కదా మాట్లాడుతూ విజయకుమార్ గారు, ఎటువంటి చమత్కారాలు రోసయ్య గారు చాలా చేయగలరు. రోసయ్య గారిని గురించి
ప్రసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతటి ప్రజాదరణ కలిగిన నాయకులు కాదనే విషయంలో ఆయన కూడా నాతో విభేదిస్తారని చెప్పి నేను అనుకోను. రాజకీయాల్లో వారికి ఎంత అపారమైన అనుభవం ఉన్నప్పటికీ కూడా, అయితే ప్రజాస్వామ్య తత్వం ఆ మూల సూత్రం ఆయనకు అర్థమైంది. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరిని తమిళనాడు నుంచి అడ్వైజర్గా వేసుకున్నారు. వారు కాలం చేశారు కాబట్టి పేరు చెప్పడం మర్యాద కాదని చెప్పట్లేదు, మ్యాటర్ ఆఫ్ రికార్డ్ అది. దేవనాథన్ గారు అప్పటికి రోసయ్య గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు, నాకు 30 ఏళ్ళు. ఆ నియామకం మీద లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొంత చర్చ జరిగింది. అంతకంటే వేరే మాట మాడితే మళ్ళీ దానివల్ల ఇబ్బందులు వస్తాయి, నాకు గుర్తున్న ఆ రోజున ఏం జరిగింది అనే దాని మీద కొంచెం తీవ్రమైన చర్చ జరిగింది. జరిగి రోసయ్య గారు, ఎందుకు తెచ్చారు ఈ మనిషిని, మీరు తెలుగుదేశం తెలుగువారి ఆత్మాభిమానం అని చెప్పి ఇంత ఉపన్యాసం చెప్పి మీరు ముఖ్యమంత్రి అయిన వారు అనపట్లేదమ్మా, ముఖ్యమంత్రి అయిన వారు తమిళనాడు నుంచి ఎవరినో తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, తెలుగువారు ఎవరు మీకు పనికి రాలేదా అని చెప్పి రోసయ్య గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడ్డంగా పడిపోయారు. ఎన్టీ రామారావు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, వారికి ఈ పార్లమెంటరీ వ్యవహారం రాజకీయ పరిజ్ఞానం వారికి పాపం కొత్త. భావుకులు ఒక స్టేజ్లో రోసయ్య గారి దాడికి తట్టుకోలేక, ఎందుకంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, వారు ఒక్క రూపాయి జీతానికి పనిచేస్తున్నారు, వారికి ఏమి జీతం ఇవ్వటం లేదు, వారికి ఇతరత్ర మేమేమి చేయటం లేదు, కేవలం నా మీద అభిమానంతో వారు వచ్చి ఈ ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి సుమారుగా భాష ఏదైనప్పటికీ ఇన్సబ్స్టెన్స్ ఎన్టీ రామారావు గారి సమాధానం అది. రోసయ్య గారి పరిణితికి నాకు ఆ రోజున అర్థమైంది. ఆ రోజు నాకు బాగా గుర్తున్నదని మీరు రామారావు గారు ఆ ఒక్క రూపాయికి మీరు ఇక్కడ సమాధానం చెప్పాలి, అది ప్రజాస్వామ్యం అర్థమైన మనిషి మాట్లాడే మాట, లేకపోతే బండతరంగా తగాదాలు పెట్టుకోవచ్చు. ఇది తెలుసు కదా, చూస్తూ ఉంటాం మధ్య మధ్యలో చొక్కాలు దించుకోవటాలు మైకులు వరకు కొట్టుకోవటాలు ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తుంటే సమయస్ఫూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి అనేది అర్థమైన మనిషి చేసిన పని అది. నిజంగా ఆ రోజు నుంచి రోసయ్య గారి మీద నాకు చాలా గౌరవం పెరిగింది, ఎందుకంటే అంత అంత అవగాహన ఉన్న మనుషులు రాజకీయాల్లో రోజు రోజుకి తగ్గుతున్నారేమోనని నా భయం. ఓ అటువంటి కాబట్టి రోసయ్య గారి పక్కన ఉండగా ఎక్కువ మాట్లాడడం ప్రమాదం అన్న అభిప్రాయం. మిత్రుడు అరుణ్ కుమార్ గారు చెప్పారు, నాకున్న వ్యక్తిగతమైన అనుబంధంతో మిత్రుల ప్రోద్బలం చేత, ముఖ్యంగా సునీత గారి ప్రోద్బలం చేత ఈ పుస్తకం రాశాను అని చెప్పి రామచంద్రరావు గారు నవ్వుతున్నారు కూడా పక్కన కూర్చుని దాకా పుస్తకం తీసుకునేప్పుడు. ఒక విషయం ఏమిటంటే అసాధారణమైనటువంటి జీవితం గడిపిన వారు ఎవరితోనైనా, అంటే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి మరొకరు కానివ్వండి ఎవరైనా ఒక విశేషమైన స్థానం సంఘంలో సంపాదించిన వారితో దగ్గరగా మసలిన వారికి కొన్ని అనుభవాలు ఉంటాయి. అందులో చాలా అనుభవాలు బయటకు బహిర్గతపరచడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు బయటకు చెబితే చాలా గొడవలు జరుగుతాయి, లోపల నాలుగు గోడల మధ్య జరిగింది. అది చాకచక్యంగా ఎవరికి ఇబ్బంది రానంత వరకు మాత్రమే మనకున్న వారితో ఉన్న అనుబంధాన్ని వారితో ఉన్న దగ్గరతనాన్ని చెప్పడానికి చాలా నేర్పు కావాలి. అరుణ్ కుమార్ గారి వాక్చాతుర్యాన్ని గురించి రోసయ్య గారి తర్వాత ఈ మధ్యకాలంలో అంత వాక్చాతుర్యం ఉన్న మనిషిని నేను అరుణ్ కుమార్ గారిని చూశాను. ఈ మధ్యకాలంలో నేను ఇంకెవరిని చూడలేదు ఆ తెలుగు రాజకీయవేత్తల్లో. నేను నాకంటే నేను చూడని వారు ఎవరిని ఉంటే క్షమించాలి. ప్రస్తుతం ఏమిటంటే ఒక సంవత్సరం మొన్న ఈ మధ్యలో ఫ్రెండు కామెంట్ కూడా చేశాడు, నేను అరుణ్ కుమార్ గారు 2-3 సభల్లో కలిసి కూర్చుంటే చనువున్న స్నేహితుడు కామెంట్ చేశాడు, ఏదో ఊడిపోయిన తలుపు చెక్కలన్నీ ఒక చోట చేరిని అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశాడు, నువ్వు రిటైర్ అయిపోయావు పని పట్ట లేకుండా మీ ఇద్దరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పడుతున్నా. ఎవరే అనుకున్నప్పటికీ ప్రజలకు ప్రమాదం జరిగే పని ఏమీ చేయటం లేదు మేము ఇద్దరం.
ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందేమో అనుకుంటే దానికి సంబంధించి ఏదో మాట్లాడుతుందని చెప్తే అంతకంటే ఏం చేయటం లేదు. మిత్రుడు అరుణ్ కుమార్ చేసిన ఈ ప్రయత్నాన్ని నేను పూర్తిగా అభినందిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, ఇంత పేషెంట్గా ఉన్న విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.